मेगा हीरो साई धरम तेज ताजागा विरूपाक्ष सिनिमा विरूपक्ष मूवी द्वारा प्रेक्षकुल मुंदुकु वच्चारु। कार्तिक दंडु अने नूतन दर्शकुडी दर्शकत्वंलो ई सिनिमा एप्रिल 21वा तेदी प्रेक्षकुल मुंदुकु वच्ची एंतो अद्भुतमैन विजयान्नि सोंतं चेसुकुंदी। इला ई सिनिमा मंची प्रेक्षकु आदरण सोंतं चेसुकोवडमे काकुंडा भारी स्थायिलो कलेक्षन्लनु राबडुतू दूसुकुपोतुंदी। ई सिनिमा मंची सक्सेस कावडंतो डैरेक्ट कार्तिक वरुस इंटर्व्यूलो पाल्गोंटू पलु विषयालनु वेल्लडिस्तुन्नारू। ई संदर्भंगा ओक इंटर्व्यूलो पाल्गोन्नटुवंटि ईयन ई सिनिमा गुरिंची माट्लाडुतू पलु विषयालु तेलियजेशारू। ई सिनिमा करोना कंटे मुंदुगाने डिस्कशन जरिगी सिनिमा अंता ओके अनुकुन्न समयंलोने लाक डौन पडिंदी। इला लाक डौन पडटंतो प्रोड्यूसर्लु हीरो मोत्तं प्रपंचान्नि अष्टदिग्बंधनं चेसेशारु अंटू सरदागा तनपै कामेंट्लु चेशारनि तेलिपारू। करोना लाक डौन तर्वात सिनिमा ప్రారంభించాలనుకున్న సమయంలో హీరో ప్రమాదానికి గురికావడం నన్ను అయోమయ పరిస్థితులలోకి నెట్టేసిందని తెలిపారు। ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి బయటపడ్డారని తాను కోలుకుంటున్నారని తెలియగానే తనకు ప్రాణం తిరిగి వచ్చినట్లు అయిందని కార్తీక్ వెల్లడించారు। ఇలా ఈ కారణాల వల్లే సినిమా ఆలస్యమైందని ఆలస్యమైన చాలా మంచి విజయాన్ని అందుకున్నామని తెలిపారు। ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు తనకు ఫోన్లు చేసి ప్రశంసలు కురిపిస్తున్నారు। ఇక దిల్ రాజు గారు కూడా తనకు ఫోన్ చేసి అభినందించారని తెలిపారు। ఇలా చాలా మంది నిర్మాతలు తనకు ఫోన్లు చేసిన తాను ఎవరి నుంచి ఇంకా తదుపరి సినిమాకు అడ్వాన్స్ తీసుకోలేదని కార్తీక్ వెల్లడించారు। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।